నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఇండోనేషియా దగ్గర జరిగినటువంటి భూకంపం, దాని యొక్క ప్రభావం మన కోస్తా తీరం మీద చాలా ఎక్కువగా పడి అనేక వేల కుటుంబాలు నిర్వాసితులవడం, అనేక మంది మరణించడం, కొన్ని కోట్ల రూపాయలు నష్టం కూడా జరిగింది. శ్రీలంకలో దాదాపుగా 1500 మంది చనిపోయారని అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించి మన దేశం నుంచి సహాయాన్ని కోరారు. కింద తమిళనాడు తీరాన్నించి కలకత్తా వరకు కూడా మన కోస్తా జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఈ యొక్క భూకంపం ఎలా జరిగింది, దాని ప్రభావం మన మీద ఎందుకు పడింది, సునామీలు అంటే ఏమిటి, అవి ఎలా ప్రయాణం చేస్తాయి, దాని యొక్క ప్రభావం ఏమిటి అనేటటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చను నిపుణులతోటి ఇవాళ చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి నిపుణులు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. శ్రీ ఎం వీరన్న, ప్రముఖ పర్యావరణవేత్త, సుప్రసిద్ధ న్యాయవాది అయినటువంటి వీరు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని భూగర్భ జలాల సంస్థకు దక్షిణ భారతదేశ డైరెక్టర్గా గతంలో పనిచేశారు. డాక్టర్ ఎంఎం అలీ, సముద్ర శాస్త్రాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసినటువంటి వీరు దేశంలోనే పేరుగాంచినటువంటి శాస్త్రవేత్త. ప్రస్తుతం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ఏలో సముద్ర శాస్త్ర అధ్యయన శాఖకు అధిపతిగా పనిచేస్తున్నారు. డాక్టర్ ఆర్కే చెడ్డా, భూకంపాల మీద ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసినటువంటి నిపుణులు, జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి దాంట్లో శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ బివి సుబ్బారావు, ప్రకృతి వైపరీత్యాలను లోతుగా అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ రిసోర్స్ ఎడ్యుకేషన్ అనే ప్రభుత్వేతర సంస్థకు అధ్యక్షులు. జలప్రళయంతో వాటిల్లినటువంటి నష్టాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సముద్ర అలలు 6 దేశాలపై విరుచుకుపడ్డాయి. భూకంపం మూలంగా సముద్రం సృష్టించిన ఈ బీభత్సంలో మొత్తం 3500 మంది మృతి చెందారు. దేశంలో 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క తమిళనాడులోనే 1500 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో సముద్రపు అలలు 200 మందిని పైగా బలిగొన్నట్లు ఇప్పటిదాకా అందిన సమాచారం. 9 జిల్లాలపై సముద్రుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఈ అలల ధటికి 1500 మంది గల్లంతయ్యారు. ఒకే గ్రామానికి చెందిన 300 మంది జాడ తెలియడం లేదు. తీర ప్రాంతాల్లోని ఊళ్లన్నీ ముంపుకు గురయ్యాయి. అనేక బీచ్లు మునిగిపోయాయి. షిప్పింగ్ హార్బర్లు దెబ్బతిన్నాయి. ఈ విపత్తు వల్ల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. పెద్ద సంఖ్యలో పశువులు మృతి చెందాయి. అనుకోని విపత్తు కోస్తా ప్రాంత జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ అలల తాకిడి మరో 4 రోజులు కొనసాగే అవకాశం ఉంది. డాక్టర్ చెడ్డా గారు, అసలు ఇది ఏమిటి ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యం? ఒక భయంకరంగా భూకంపం ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ సుమాత్రా ఇన్ ఇండోనేషియన్ రీజన్, అక్కడ మ్యాగ్నిట్యూడ్ 8.5 ఆన్ రిక్టర్ స్కేల్, ఓషన్ ఏరియాలో ఉంది కాబట్టి ఈ ప్రభావం ఓషన్ ఎఫెక్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సునామీస్ జనరేట్ అయ్యింది. సునామీస్ అంటాడు. అంటే ఈ ఓషన్ వేవ్స్ ఇప్పుడు ఒకసారి ఈ ఎనర్జీ రిలీజ్ అయ్యే వల్ల సమ్ ఆఫ్ ది ఎనర్జీ ది ఓషన్ ఏరియాలో కూడా ట్రాన్స్మిట్ అయ్యింది. ఈ ఎనర్జీ వల్ల ఓషన్లో పెద్ద పెద్ద వేవ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైడ్స్, వి కాల్ ఇట్ సునామీస్, ఇట్లాంటి సునామీస్ జనరేట్ అయ్యి ఇంకా టెన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మీరు సుమత్రాలో వచ్చినటువంటి భూకంపం, ఆ భూకంపం యొక్క ప్రభావం శ్రీలంక మన మీద, మన కోస్తా తీరంలోనూ ఉంది. ఇది భూకంపం ఇక్కడ సుమత్రా కోస్ట్ దగ్గర వచ్చిందండి. ఇక్కడ బయలుదేరింది. ఇక్కడ భూకంపం ఇక్కడ సుమత్రా కోస్ట్ దగ్గర మొదలైంది. ఇక్కడ ఇవ్వటం వల్ల దగ్గరలో శ్రీలంక మొట్టమొదటి ఆ తర్వాత మద్రాస్ వస్తుంది, చెన్నై వస్తుంది, ఆ తర్వాత విశాఖపట్నం, కలకత్తా, లైక్ దట్. సో ఇక్కడ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది, దగ్గర ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎఫెక్ట్ విల్ బి తర్వాత చెన్నై విల్ బి మోర్ ఎఫెక్టెడ్, చెన్నై దగ్గర ఉంది కాబట్టి తర్వాత. ఆ తర్వాత అలాగా కలకత్తా అలాగే దూరం అయిపోతుంది, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమైతే ఇక్కడ జనరేట్ అయ్యింది డిస్టర్బెన్స్, అలలు మొదలైన ఆ అలలు ఇలా ప్రొపగేట్ అయ్యి శ్రీలంక ఈ కోస్ట్ టచ్ అయింది. ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉండటం వల్ల అది పైకి వెళ్ళింది వేవ్.
అది మనం సర్కస్లో కూడా చూస్తుంటాం. జంప్ కార్ జీప్ జంప్ చేయాలంటే స్లోప్ పెడతాడు, స్పీడ్ వచ్చి ఇలా జంప్ ఇలా పైకి వెళ్ళిపోతాడు. ఇలాగే ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉండటం వల్ల ఆ అల్లలు స్లోప్ అవ్వడం వల్ల పైకి వెళ్ళిపోతాయి, అది ఫ్యూ మీటర్స్ వరకు పైకి వెళ్తాయి. సుమాత్రా నుంచి మన ఈస్ట్ కోస్ట్ మీరు చూస్తే ఇస్ అప్రాక్సిమేట్లీ 2000 kilometers. సో మోస్ట్ ఆఫ్ ది లాస్ ఆఫ్ లైఫ్ ఇది మోస్ట్లీ బికాస్ ఆఫ్ ది సునామీస్ వేవ్స్ వల్ల, తరంగాల వల్ల, కెరటాల వల్ల. అలీ గారు, ఈ భూకంపం ఇండోనేషియాలో సుమాత్రాలో భూమి మీద వచ్చిందా సముద్రంలో వచ్చిందా? ఇది భూమి మీద కార్నర్లో వచ్చిందండి, సుమాత్రా కార్నర్లో వచ్చింది. దాని ఎఫెక్ట్ అది ఓషన్ని కలిపింది, ఓషన్ వాటర్ కలిపింది. అది కలపడం వల్ల వేవ్స్ ఇలా ట్రావెల్ అయ్యి వచ్చేసింది, వచ్చి ఇక్కడ మన సముద్రం మధ్యలో రాలేదు, మధ్యలో రాలేదు, ఆ కార్నర్లో వచ్చింది. సుమాత్రా దీవిలో వచ్చింది, ఆ చివరి వచ్చింది, ఆ చివరి వచ్చింది. అది ఆ చివరి రావడం వల్ల అక్కడ వాటర్ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు మన ప్లేట్లో వాటర్ పెట్టి కాస్త ఇలా డిస్టర్బ్ చేస్తే వేవ్ ఇలా ప్రొపగేట్ అయ్యి వచ్చేస్తాయి. ఏమైందంటే కోస్ట్కి వచ్చేది కదా, స్లోప్ ఉండటం వల్ల ఇది పెరిగి పైకి వెళ్ళిపోతుంది, అంటే జంపింగ్ కెపాసిటీ ఎక్కువైపోతుంది, ఇంక్రీజ్ అయ్యే కెపాసిటీ. మన మన కోస్తాలో ఇప్పుడు శ్రీలంకలో కొన్ని వేల మంది చచ్చిపోయారు, అంటే వారు అత్యయిక పరిస్థితిని, అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించేశారు. భారతదేశం వచ్చి మమ్మల్ని ఆదుకోవాలనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అంత ఎక్కువ ప్రభావం అక్కడ మన కోస్తా మీద ఎందుకుంది? ఎక్కడో 3000 kilometers చివరి జరిగినటువంటిది ఇది. అది వేవ్ ట్రావెల్ అయిపోతుందండి, ఒకసారి డిస్టర్బ్ అయిన వలన ఆ వేవ్ ఇలాగా వాటర్ ఇలా మూవ్ అయ్యి ఎంత వేగంగా వస్తుంది? అది 750 kilometers పర్ అవర్, అబ్బాఫ్లీ 750 kilometers గంటకి, గంటకి ఆ స్పీడ్లో వస్తుంది. రావడం వల్ల అది 6:28 minutes అక్కడ ఇండియన్ టైంలో 6:28 minutes అక్కడ అయింది. సో అబౌట్ 12 to 15 minutes ఇట్ హ్యాస్ రీచ్డ్, ఐ మీన్ అవర్ ఇండియన్ కోస్ట్. 12 నిమిషాలు అక్కడ నుంచి కూడా వచ్చేసింది. వీరన్న గారు, ఏం జరిగింది? భూగోళం అంతా కూడా, భూగోళం మధ్యలో ఈ ద్రవరూపం ఉండడం, సెంటర్లో కోర్ ద్రవరూపంలో, ఆ దాని మీద సెమీ సాలిడ్గా ఉన్నటువంటి మ్యాంటిల్ ఉండడం, దానిమీద ఈ భూపటాలు, ఈ క్రస్టల్ బ్లాక్స్ ఇవన్నీ కూడా ఉండడం, ఆ తర్వాత ఈ భూమి ఉపరితలం మీద ఎత్తైన కొండలు పర్వతాలు, ఆ తర్వాత దాదాపు 3/2 వంతులు నీటితో ఆక్రమించబడడం, ఇవంతా ఉండి అంతే ఉండడమే కాకుండా భూమి వంగి పడమటి దిశగా వంగి తన చుట్టూ తాను తిరుగుతూ, మరి సూర్యుని చుట్టూ తిరుగుతూ, కేవలము గురుత్వాకర్షణ శక్తి చేతనే ఈ మొత్తం ఈ ద్రవ్యరాశినంతా కూడా దాన్ని హోల్డ్ చేయడంలో ఈ ఒక గొప్ప విశేషం ఉంది. మళ్ళీ చర్చలోకి వెళ్లే ముందు భూకంపాలు రావడానికి గల కారణాలని ఒకసారి పరిశీలిద్దాం. మీ కాళ్ళ కింద భూమి చాలా గట్టిగా స్థిరంగా ఉంటుందని మీరు అనుకోవచ్చు, కానీ మీ కాళ్లకి 200 kilometers లోపల భూమి పైకి కనిపిస్తున్నంత స్థిరంగా ఉండదు. భూమి అంతర్భాగం నిరంతరం కదులుతూనే ఉంటుంది, పైగా అది గట్టిగా కాక ద్రవస్థితిలో ఉంటుంది. మనకు భూమిగా గట్టిగా కనబడేదంతా ఒకే ఒక్క పెద్ద ముక్క కాదు, అనేక ముక్కల సముదాయం. వీటినే ఫలకాలు అంటారు. ఈ ఫలకాలు ఒకదానికొకటి రాపిటికి గురికావడమే భూకంపాలకు మూల కారణం. అయితే భూమి స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకోకుండా భూకంపాలను అర్థం చేసుకోవడం కష్టం. భూమి అనేక పొరలు కలిగి ఉంటుంది. మనకి మన చర్మంలాగే భూమికి దాని పైపొర చాలా పలుచుగా ఉంటుంది. భూమి పరిమాణంతో పోలిస్తే పైపొర దాదాపు 70 kilometers మందంతో ఉంటుంది. ఈ ఫలకాలన్నీ భూమి అంతర్భాగంలో ద్రవస్థితిలో ఉన్న లోపలి పొరపై తేలుతూ ఉంటాయి. ఫలకాలు ఒకదానికి ఒకటి ఢీకొనడం, మరోటి రాచుకోవడం, జారడం అరుదుగా జరుగుతాయి. ఒక్క ఫలకం కదిలితే విపరీతమైన ఒత్తిడి శక్తి రూపంలో భూమి పొరల్లో వ్యాపిస్తుంది. ఈ శక్తి అంతకంతకు పెరిగి మొదట భూమి పొరలను వంచి ఆ తరువాత ఫలకాలు పగిలిపోయే దశకు చేరుస్తుంది. ఫలకాలు పగిలే దశలో ఏర్పడే శక్తి తరంగాలనే సెసమిక్ తరంగాలు అంటారు. ఈ తరంగాలు భూగోళం మొత్తాన్ని కంపింపచేస్తాయి, అప్పుడే భూకంపాలు ఏర్పడతాయి. భూకంపాలు 80% దాకా పసిఫిక్ మహాసముద్రం పరిధిలోనే వస్తున్నాయి, అలాగే ఇండోనేషియా దీవుల్లోనూ అధికంగా జరుగుతున్నాయి. భారత భూభాగంలోనూ తరచూ భూమి ప్రకంపిస్తూనే ఉంది. అగ్నిపర్వత ప్రాంతాల్లోనే భూకంపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేలుపై రికార్డు చేస్తారు. ఇందులో 6-7 యూనిట్లుగా నమోదైతే అది తీవ్ర భూకంపం కిందే లెక్కగడతారు. స్కేలుపై 1 యూనిట్ పెరిగిందంటే ఆ భూకంపం వెలువరించే శక్తి 10x పెరిగిందన్నమాటే. 8 యూనిట్లుంటే భూకంప పరిస్థితి భయానకంగా మారినట్లే. ఇంతవరకు ఏ భూకంపము
8.9 యూనిట్లకు మించలేదు. మీ దృష్టిలో ఇవాళ జరిగినటువంటి ఈ జల ప్రళయం ఎలా జరిగింది? భూకంపం జరగడంతో సముద్ర నీటి అలలపైన దీని ప్రభావం ఉండడంతో ఆ అలల్లో ఉద్రేకత పెరిగి అది వేగంగా మన దేశం వైపుకు ప్రయాణించడంతో ఈ అలలన్నీ కూడా మనకు ఈ ఇంత పెద్ద ఆటుపోట్లు అన్నవి రావడం జరిగింది. మనకి ఇంతకుముందు ఆటుపోట్లు అన్నది ముఖ్యంగా ఉప్పెన్లు వచ్చినప్పుడు, ఏది తుఫాన్లు వచ్చినప్పుడు వింటూ ఉన్నాము. కానీ సముద్రం ఆటుపోట్లు ఉప్పెన్లు 50-60 ఏళ్ల కిందట వచ్చాయి అని చెప్తారు, కానీ దీని రికార్డ్స్ ఎక్కడా లేవు. అంటే ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఉత్తర మన తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్దవాళ్ళని అడిగితే అక్కడ నర్సపూరు, కొరింగ ప్రాంతాల్లో సముద్రపు ఉప్పెన్లు వచ్చాయి అన్నది రికార్డ్స్ ఉన్నాయి. అంటే మామూలుగా చెప్పడం, కానీ డాక్యుమెంటేషన్ జ్ఞాపకాలతో చెప్పడం కానీ శాస్త్రీయ పద్ధతుల్లో దీన్ని ఎక్కడ కూడా నమోదు చేసి లేదు. సముద్రం ఉప్పెన్లకి తుఫాన్లకి ఉన్నాయి మన దగ్గర గత 150 సంవత్సరాల నుంచి బ్రిటిష్ మెమోయర్స్లో మనకు రికార్డ్స్ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా చాలా విచిత్రమైనది ఏమిటి అని అంటే, మనం మన ప్రాంతం ముఖ్యంగా తుఫాన్లకు బాగా గురవడం, వరదలు రెండో బీభత్సం, మూడోది ఎక్కడో లాతూరులో భూకంపం జరిగితే హైదరాబాద్లో మనం దాన్ని ప్రభావితం కావడం, ఇది వీటన్నింటి ఒకవైపు. ఇప్పుడు మొట్టమొదటిసారి మన దేశంలోనే అని అనొచ్చు, మనం మొట్టమొదటిసారిగా సముద్రపు తీరంలో ఇంత పెద్దటి అలజడి రావడం ఇది మొట్టమొదటి. చెడ్డా గారు, ఇట్లాంటి ఫినామినా ప్లేట్ టెక్టానిక్స్ అని ఆ థీరీతో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ప్లేట్ టెక్టానిక్స్ థీరీ అంటే మొత్తం వరల్డ్కి, మొత్తం అర్త్కి డిఫరెంట్ ప్లేట్స్ లెక్క దాంట్లో డివైడ్ చేశాడు. ప్లేట్స్ అంటే ది హార్డ్ పార్ట్ ఆఫ్ ది అర్త్, హార్డ్ పార్ట్ ఆఫ్ ది అర్త్ అంటే సాలిడ్ లిథోస్ఫియర్ అని మనం ఫస్ట్ 100 to 120 కిలోమీటర్స్ హార్డ్ పార్ట్ చెప్తాం. ఈ లిథోస్ఫియర్ హార్డ్ పార్ట్ ఎస్థెనోస్ఫియర్ అది మొబైల్ బెండ్ నుంచి దాని మీద మూవ్ అవుతుందండి. ఈ సుమాత్రా రీజన్ ఒకటి వన్ సచ్ రీజన్ అంటే ఈ రీజన్లో ఈ ప్లేట్ అగైన్ ఇట్స్ గోయింగ్ ఇన్సైడ్ లోపట, మళ్ళీ అగైన్ ఇన్సైడ్ ది మ్యాంటల్ నుంచి లోపట వెళ్తుంది. దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ అక్కడి నుంచి యూ హ్యావ్ దిస్ మ్యాగ్మా, అక్కడి నుంచి మ్యాంటల్ నుంచి అగైన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. అంటే దేర్ ఆర్ సర్టన్ రీజన్స్ అక్కడి నుంచి మ్యాగ్మా ఇస్ కమింగ్ అవుట్ అండ్ ఇట్ ఈస్ పుషింగ్ దిస్ ప్లేట్ అన్నమాట. సుబ్బారావు గారు, ఇది మనకి కొత్త, అసలు ప్రపంచానికే కొత్త? ఇది లేదు, ప్రపంచానికి కొత్త కాదు. ఇది గత 6 నెలల కిందట ఫ్లోరిడాలో వచ్చిన సునామీస్. ఇది యునైటెడ్ స్టేట్స్లో చాలా తరచుగానే వస్తూ ఉంటుంది. జపాన్ చాలా తరచుగా దీని ప్రభావానికి గురవుతుంది. మనం ఏ విధంగా అయితే తుఫాన్లకు గురవుతాము, వాళ్ళు ఈ సునామీ ప్రభావానికి అంటే సముద్ర తీర ఆటుపోట్లకి వాళ్ళు కొన్ని వేల కోట్ల ఆస్తులు నష్టపోవడం జరుగుతూ ఉంది. మొన్న జపాన్లో కూడా జరిగినది. చెడ్డా గారు, ఇప్పుడు మనకి తుఫాన్ వస్తుందంటే మనకి కాస్త సూచనలు ఉంటాయి ముందు. మనం ఆ సూచనలు వాతావరణ కేంద్రం వాళ్ళు ఆ సూచనలు పెట్టుకుని మనకి రేడియోలో చెప్తుంటారు, టెలివిజన్లో చెప్తుంటారు, మీరు సముద్రంలోకి వెళ్ళకండి, ఇంకో 24 గంటల్లో ఈ సూచన ఉంది, ఇది ఆ పలానా చోట కేంద్రీకృతమైంది, ఇటుగా కదులుతోంది, వాయుగుండ ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇవాళ జరిగినటువంటి, ఇవాళ ఉదయం జరిగినటువంటి దీన్ని మనం ముందుగానే పసిగట్టేటటువంటి, ముందుగా తెలుసుకునేటటువంటి అవకాశమే లేదా? అంటే ఇది మన సైక్లోన్స్కి ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్కి కొద్దిగా తేడా ఉంటుందండి. సైక్లోన్స్ ఈ ఫినామినా ఎసెన్షియల్లీ అట్మాస్ఫియరిక్ ఫినామినా, అంటే మనకి డైరెక్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది వాతావరణంలో. మనకి డైరెక్ట్ అబ్జర్వేషన్స్ మన బెలూన్స్ చెప్పి లేకపోతే ల్యాండ్సైట్ ఇమేజరీస్ డైరెక్ట్ మన ఐకి అబ్జర్వేషన్ ఉంది దాంట్లో. సో సైక్లోన్స్కి మన ఉట్టి డైరెక్షన్ ప్రిడిక్ట్ చేస్తున్నాం మనం, అంటే ఫార్మేషన్ అక్కడ అయ్యి తర్వాత వీఆర్ జస్ట్ ప్రిడిక్టింగ్ వెళ్తుంది అనేది పాత్ మన ప్రిడిక్ట్ చేస్తున్నాం. కానీ ఎర్త్క్వేక్లో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది ఎర్త్. ఈ ఎర్త్క్వేక్ కూడా కనీసం 10 to 15 కిలోమీటర్స్ లోపల లోపల 15-20 కిలోమీటర్లు జరిగిందండి. ఈ ఎర్త్క్వేక్ అక్కడ కింద జరిగింది. ఇది 15-20 కిలోమీటర్ల లోపల లోపల జరిగింది.
కానీ ఈ లోపల మనకి డైరెక్ట్ అబ్జర్వేషన్ మనకి ఉండదు. అంటే ప్రెడిక్షన్ చాలా డిఫికల్ట్ అన్నమాట. కానీ టైంను బట్టి మీరు చూస్తే ఈ సునామీస్ మీకు లార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటేనే వస్తాయి. కానీ ఇదే సేమ్ ఎర్త్క్వేక్ ఒకవేళ 6.1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ ఉంటే ఇట్లాంటి మన ప్రభావం అసలు దెర్ ఆస్ నో ఛాన్స్ అన్నమాట. ఇది మ్యాగ్నిట్యూడ్ 8.5 వల్ల ఈ సునామీస్ జనరేట్ అయ్యి అయిపోయిన తర్వాత స్టిల్ మీకు 2000 కిలోమీటర్స్ అంటే కనీసం మీకు 1 అవర్ హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. కానీ ఈ ప్రెడిక్షన్ ఎర్త్క్వేక్ మనకి వీ కెనాట్ డూ. ఈ సునామీస్ జనరేట్ అయిపోయిన తర్వాత ఈ టైంలో మన ఇఫ్ వీ కెన్ డెవలప్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్న మన చేయవచ్చు, వార్నింగ్ సిస్టమ్ అన్న అరగంట. అరగంట అంటే మన సుమత్రాలో జరిగింది కాబట్టి అరగంట. అదే ఏ శ్రీలంకలో జరిగిందంటే మనకు అసలు. కానీ శ్రీలంకలో మనకి అట్లాంటి ఎన్వైర్న్మెంట్ లేదండి. అంటే ప్లేట్ సబ్డక్షన్ అక్కడ లేదు, దానివల్ల అక్కడ 8.5 మ్యాగ్నిట్యూడ్ రావాలంటే చాలా నాట్ వెరీ మచ్ పాసిబుల్ అన్నమాట. సుబ్బరావు, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా కానీ, భూకంపాలు అనండి, తుఫాన్లు అనండి, ఇప్పుడు ఈ సునామీ, సముద్ర మాటుపోట్లు అనండి, ఇవి శాస్త్ర ప్రకారంగా ఎక్కడొస్తాయి, ఎలా వస్తాయి అన్నది చాలా చక్కగా తెలుసుకోబడ్డాయి. కానీ ఎప్పుడు వస్తాయి, ఎంత ఉధృతతో వస్తాయి అన్నది ఈరోజు కూడా చాలా సంశయాలుగానే మిగిలిపోయింది విజ్ఞాన శాస్త్రం. ఉదాహరణ ఏ ఏ చోట్ల వచ్చేటటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు చెడ్డ గారు చెప్పినట్టుగా అది ఒక ప్లేట్ అలా ఉండే చోట వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తాయి అక్కడ అనేది మనం చెప్పి, ఎంత ఉధృతంతో వస్తాయి అన్నది. ఇప్పుడు ఉదాహరణగా ఎలా ఉంది అని అంటే, చాలా మటుకు మనకు లాతూర్ ఎర్త్క్వేక్ జరిగినప్పుడు కూడా మళ్ళీ వస్తుందా, ఎప్పుడు వస్తుంది అని, 75 సంవత్సరాలు అక్కడ వచ్చిన తర్వాత. ఇది చాలా విచిత్రంగా ఎలా ఉంటుంది అని అంటే, గుండె నొప్పితో వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి డాక్టర్ చెప్పగలుగుతాడు మళ్ళీ రాకుండా ఎలా నువ్వు చూసుకోవాలి అన్నది. ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పడంలో ఇంకా ప్రొడిక్షన్స్, అంత సున్నితమైన పరికరాలు, శాస్త్రీయ పరికరాలు రాలేదేమో అని నా అభిప్రాయం. మళ్ళీ చర్చలోకి వెళ్లే ముందు బంగాళాఖాతంలో భూకంపాలు కోస్తా ప్రాంతం మీద ఎంతటి ప్రభావాన్ని చూపించాయో ఒకసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో వచ్చిన భూకంపాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరం ఇప్పటికీ అనేక సార్లు నష్టానికి గురయ్యింది. 1869లో సముద్రంలో జరిగిన భూకంపం వల్ల నెల్లూరు ప్రాంతం ప్రభావానికి గురయ్యింది. 1881లో అండమాన్ ప్రాంతంలోని సముద్ర ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల విశాఖపట్నం ప్రాంతంపై సైతం ప్రభావం కనిపించింది. 1905లో ఒంగోలు ప్రాంతంలో సంభవించిన సముద్ర భూకంప తీవ్రత 8.1గా నమోదయ్యింది. దీనివల్ల తీవ్ర ఆస్తి నష్టంతో పాటు అనేక మందికి గాయాలయ్యాయి. అదే సమయంలో మార్కాపురం చెన్నైలో తీవ్ర విధ్వంసం సంభవించింది. 1917లో శ్రీకాకుళం జిల్లా తీరంలో సముద్ర భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేలుపై తీవ్రత 11గా నమోదయ్యింది. 1918లో కాకినాడ తీరంలో 5.5 తీవ్రత గల భూకంపం సంభవించింది. 1941లో అండమాన్లో 7.7 తీవ్రతతో భూకంపం నమోదయ్యింది. ఆ భూకంప తీవ్రత విశాఖపట్నంలోనూ కనిపించింది. 1974లో నెల్లూరు సమీపంలో 5.2 తీవ్రత నమోదయ్యింది. 1982లో ఒరిస్సా ఆంధ్రతీర ప్రాంతాల మధ్య సముద్రంలో భూకంపం సంభవించింది. ఇది ఒరిస్సాలోని పూరి, ఆంధ్రప్రదేశ్లోని బారువ ప్రాంతాల మధ్య నమోదయ్యింది. మళ్లీ 1985లో అదే ప్రాంతంలో కొంచెం తక్కువ తీవ్రతతో నమోదయ్యింది. ఇవాళ బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం పెను ప్రకంపనలతో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని తీవ్ర నష్టానికి గురిచేసింది. చర్చలోకి తిరిగి స్వాగతం. మరొక ఇద్దరు నిపుణులు ఈ చర్చలో పాల్గొనడానికి మన స్టూడియోకి వచ్చారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను కొనసాగించుకుందాం. డాక్టర్ ఎం కౌశల్య, నమస్కారం అండి. నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వీరు భూకంపాల మీద ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేశారు. శ్రీ ఎన్ హరికృష్ణ, నమస్కారం. ఆక్స్ఫామ్ ఇండియాకి హ్యుమానిటేరియం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి వీరు ప్రకృతి వైపరీత్యాలకు గురైనటువంటి వారికి సహాయం అందించడంలో నిపుణులు. కౌశల్య గారు, అసలు ఇవాళ ఉదయం ఏం జరిగింది? ఇవాళ ఉదయం 6:29
ఇండోనేషియా వెస్ట్ కోస్ట్ సుమత్రా సముద్రపు భాగంలో 8.9 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చిందండి. ఎర్త్క్వేక్ అంటే భూకంపం వచ్చిందండి. ఇది సముద్రంలో వచ్చినందువలన ఈ సునామీస్ అంటారు, టైడల్ వేవ్స్, దానివల్ల మొత్తం ఇండియన్ కోస్ట్ అంతా కూడా ఎఫెక్ట్ అయిందండి. ఈ శతాబ్దంలో 5th లార్జెస్ట్ భూకంపంగా గుర్తించబడిందండి. ఇంతకుముందు అలా చిలీలో 9.5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది, అప్పుడు కూడా ఇలాగే ఈ సునామీస్ అంటారు చూసారా, అవన్నీ కూడా పెసిఫిక్ కోస్ట్లో ఉన్న తీర ప్రాంతాలన్నింటినీ తాకింది. ఇప్పుడు ఇండోనేషియాలో వచ్చినందువల్ల మన ఏషియన్ తీర ప్రాంతాలన్నిటికీ కూడా ఇవాళ చాలా నష్టం సంభవించిందండి. థాయిలాండ్లో, శ్రీలంకలో, మారిషస్లో, మాల్డీవ్స్లో ఈ తీర ప్రాంత వాసులందరికీ కూడా ఇవాళ వచ్చిన భూకంపం వల్ల నష్టం జరిగిందండి. ఇదే గనక సుమత్రాలో వారి భూభాగం మీద వచ్చుంటే ఆ నష్టం సుమత్రాకి మాత్రమే పరిమితమై ఉండేది. ఇది సముద్రంలో వచ్చింది కాబట్టి ఆ సముద్రంలో వచ్చినటువంటి భూకంపం జలాన్ని అటు ఇటు చేసింది కాబట్టి ఆ అలలన్నీ వచ్చి మన కోస్టల్ తీరాన్ని తాకేయండి. 1992లో ఇండోనేషియాలో 7.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు కూడా ఇట్లా సునామీస్ వచ్చాయి. కాకపోతే అప్పటికి ఇప్పటికీ మ్యాగ్నిట్యూడ్ వైస్ చూసారంటే 10 times మోర్ ఎనర్జీ ఇప్పుడు రిలీజ్ అయింది. అందువల్ల అప్పుడు ఇంత నష్టం జరగలేదు, ఇంత అవేర్నెస్ లేదు. మనకి 1992లో ఆ ప్రభావం మన మీద పడిందా? మనకి తీరానికి వచ్చిందండి, కాకపోతే ఇంత పెద్దది కాదు. అది ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని బాధపడుతున్నారు, అనుమానిస్తున్నారు, భయపడుతున్నారు. అది నిజమేనండి. కాకపోతే ఇంతటి పెద్ద మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆఫ్టర్ షాక్స్ అని అంటారండి. ఆఫ్టర్ షాక్స్ వస్తూనే ఉంటాయి. అవి కొన్ని రోజులు రావచ్చు, కొన్ని నెలలు రావచ్చు, కొన్ని సంవత్సరాలు రావచ్చు. కాకపోతే ఇంత పెద్ద మ్యాగ్నిట్యూడ్ తోటి రాదు. ఎందుకంటే ఒక్కసారి ఇంత మ్యాగ్నిట్యూడ్ తోటి ఎనర్జీ చాలా మటుకు రిలీజ్ అయిపోయి ఉంటుందండి. చిన్న చిన్న మ్యాగ్నిట్యూడ్స్ తోటి ఎర్త్క్వేక్ అక్కడ సంభవిస్తూనే ఉంటుంది. హరికృష్ణ గారు, ఏమిటి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటిది? అసలు ఏం జరిగింది, ఎలాంటి నష్టం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఎంతమేరకు నష్టం జరిగింది, వాళ్ళకి ఎలాంటి సహకారం కావాలనేది చాలా ఖచ్చితమైన రూఢి అయిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ముందుండాలి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ కొన్ని రోజుల వరకు ఇలాంటి ప్రకంపనలు వచ్చి మళ్ళీ నీళ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆ సురక్షిత ప్రాంతాల్లో కూడా ఏదో మన పని చేశాము అన్నట్టుగా ఒక తీసుకెళ్ళి ఒక బిల్డింగ్లో పెట్టేయడమో కాకుండా ఈ సురక్షిత ప్రాంతాల్లో తీసుకెళ్ళి అనే పద్ధతి అనేది చాలా సెన్సిటివ్గా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా చేయవలసిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా జరగవలసింది ఏంటంటే ఇంతవరకు ఎవరైతే ఇప్పుడు మరణించిన వాళ్ళు, దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళు మరణించారు, ఇంకా బతుకున్న వాళ్ళు చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు చలి, ఈ వింటర్ కావడం వలన బాగా చలి ఉంటుంది, నీళ్లు గ్రామాల్లోకి వచ్చేయడం వలన ఒక వాటర్ స్టాగ్నేషన్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళందరినీ వేరే చోటుకు తీసుకెళ్లవలసి ఉంటుంది. సరైన మన ఆరోగ్య సదుపాయాలు కలిగించడం, ఆహారాన్ని అందించడం. కౌశల్య గారు, ఇది మనం ఊహించనటువంటి, ఊహించలేనటువంటి పరిణామమా? ఇండియన్ ఓషన్లో అండి అన్ఫార్చునేట్గా ఇటువంటి మన సైక్లోన్ అలర్ట్ సిస్టమ్ లాగా ఈ సునామీ అలర్ట్ సిస్టమ్ లేవండి. మన అంటే ప్రపంచం దీంట్లోనే లేదు, ఈ సౌత్ ఏషియా దీంట్లో. అలాగే పసిఫిక్ ఓషన్లో వస్తే మటుకు సునామీ అలర్ట్ కేంద్రం అని చెప్పి అక్కడ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా మటుకు ఈ సునామీలు పసిఫిక్ ఓషన్లోనే వస్తున్నాయి. ఇండియన్ ఓషన్లో ఇంత పెద్దది రావటం ఇదే మొదటిసారి. దాని ప్రయాణం 2 గంటలు పడుతుంది. ఇప్పటికైనా మనం ఒకవేళ నిందాగన్నట్టుగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ షాక్స్ మళ్ళీ వచ్చి దాన్ని మనం కొంచెం పసిగట్టి కొంత మనం దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవచ్చా? చర్యలు తీసుకోవచ్చండి. 7.5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వస్తే మళ్ళా ఇటువంటి సునామీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంత పెద్ద 8.9 వచ్చిన తర్వాత మళ్ళీ 7.58 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రావటం అన్నది చాలా అరుదైందండి, అవకాశాలు చాలా తక్కువ. హరికృష్ణ గారు, ఇప్పుడు మనం ఈ కోస్తా తీరంలో ఇప్పటివరకు రాలేదు, వచ్చింది, ఇక నుంచి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి? టెక్నాలజికల్గా ఫోర్కాస్టింగ్ అనేది మనం డెవలప్ చేసుకున్నా కూడా టెక్నాలజికల్ లిమిటేషన్స్ దానికి ఉంటాయండి. టెక్నాలజీ మనం ఎంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తుంది, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది మనమే. అయితే మన యాక్షన్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మన ఈ సంసిద్ధత అనే విషయానికి వచ్చినట్టయితే సునామీలు కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, లేదా ఫ్లడ్స్ కావచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ కావచ్చు, ఏవైనా సరే సంసిద్ధత అనేది మనకి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఇలాంటి వచ్చినప్పుడల్లా కూడా
చాలా కీలకమైన అంశం ఏంటంటే ప్రమాదం సంభవించే సమయం దానికి స్పందన వచ్చే సమయం ఈ మధ్య వచ్చే గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాపే కిల్లర్. చాలా విలువైన సమయం. చాలా విలువైన సమయం. అయితే ఏమవుతుందంటే ఈ సమయం గ్యాప్ ఏదైతే ఉందో అది ఎక్కువైపోతుంది. ఎందుకు ఎక్కువవుతుంది అంటే ఈ సహాయం కోసం మనం వేరే వాళ్ళ మీద ఆధారపడడం వల్ల జరుగుతుంది. ఉదాహరణకి కోస్తా తీరాల్లో కొన్ని గ్రామాల్లో ఏదైతే భూమి కనిపించింది, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి, దానికి సహాయం కోసం సైన్యం వచ్చేంత వరకు ఆగే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న వాళ్ళే ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వాలి. అవుతారు, కొంత శిక్షణ కూడా కావాలి. ఎగ్జాక్ట్లీ, అవుతారు కూడా. అయితే అలా అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా రెస్పాండ్ అయితే అది ఒక గందరగోళం అవుతుందన్నమాట. దానికి ఆర్గనైజ్డ్గా క్రమశిక్షణగా ఒక మెలకువతోటి ఒక శిక్షణతోటి ఒక ప్రణాళికతోటి రెస్పాండ్ అయితే అది ఒక ప్రిపేర్నెస్ అవుతుంది. దానికి దాని మూలాన మనం డ్యామేజ్ తక్కువ చేయొచ్చు. అలా కాకుండా ఒక చోట ఒక ముంగినపూడి బీచ్లో జరిగిన ప్రమాదం జరిగితే కృష్ణా జిల్లా కలెక్టరే రావాలి అనేది తప్పు. అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వికేంద్రీకరణ కావాలి. కావాలి, వికేంద్రీకరణ కావాలి. దానికి కావాల్సిన ప్రణాళిక అదంతా కూడా గ్రామ స్థాయి నుంచి కమ్యూనిటీ స్థాయి నుంచి కూడా మనం బిల్డప్ చేసుకుంటూ రావాలి. హఠాత్తుగా మన మీద ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. గతంలో మనం ఎన్నడూ కూడా ఇటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోలేదు. మనం భూమి మీద భూకంపాలను చూసాం, సముద్రం నుంచి తుఫాన్లను చూసాం, కానీ ఎక్కడో జరిగినటువంటి భూకంపం దాని ప్రభావంగా మనం తుఫాన్ లాంటి పెద్ద పెద్ద తరంగాల్ని మన భూభాగంలో ఎప్పుడూ కూడా మన జీవితం మీద ఆ ప్రభావం పడలేదు. దీనికి కూడా మనం సిద్ధపడాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో ఉంది. ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని నుంచి ఈ ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి దాని మీద చాలా దీర్ఘమైనటువంటి ఆలోచన, సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.